నా వయసు 17 సంవత్సరాలు. ఒక అబ్బాయితో స్నేహం ఉంది. ఒకరోజు ఆగలేక అతనితో సెక్స్లో పాల్గొన్నాను. అతను కేవలం అంగప్రవేశం చేశాడు తప్ప ఇంకేమీ చేయలేదు. నాకు భయం వేసి వెంటనే ప్రక్కకు తిరిగిపోయాను. ఆ రోజు నుంచి నా యోని దగ్గర ఏదో తెలియని బాధ మొదలైంది. యోని దగ్గర ఏదో చిరిగిపోయినట్లు, డ్యామేజ్ అయినట్లు ఒకటే ఫీలింగ్. అబ్బాయితో కలిసి 6 నెలలైంది, కానీ అనుక్షణం అదే ఆలోచన, అదే బాధ. నాకేమైంది? ఏమీ అవ్వాల. ఇది అబ్సెసివ్ ఫీలింగ్ అంటాం. ఒక ఆలోచన మాటమాటికి మాట్మాటికి వస్తుంటే అబ్సెషన్ అంటాం. ఆవిడకి ఏంటంటే భయం వచ్చేసింది. నాకేదో అయిపోయింది, నాకేదో అయిపోయింది, ఏదో అయిపోయింది. ఏదో ఏంటి అసలు? అసలు అబ్సెసివ్ ఏదో అనుకుంటే చనిపోయిందా? ఒక గిల్టీ ఫీలింగ్, తప్పు చేశాను, తొందరపడ్డాను, దానివల్ల నాకు ఏదో అయిపోతుంది. తప్పు చేశాను, తొందరపడ్డాను, అలాగేదో అయిపోతుంది. ఈ 3 భావాలు ఆవిడని లోపల బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అని చెప్పి ఏదో అక్కడ సంథింగ్, ఒక అన్ఈజీనెస్ తన డెవలప్ అయింది. అదేంటి? సైకోజెనిక్. సైకోజెనిక్ సైకలాజికల్గా వచ్చినటువంటి సైకోజెనిక్ మనసులో వచ్చింది. ఆ సైకోసోమాటిక్ మనసులో ఆలోచిస్తే ఇక లేదా అనిపిస్తుందన్నమాట. అంతకని ఏం అవ్వలేదు, ఏం అవ్వదు, ఏమీ అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో ఆమె భయపడాల్సిన అవసరం లేదు. ఆమెంత భయం ఉంటే డాక్టర్కి వెళ్ళి సార్ చూపించి నాకేమైనా అయ్యిందా అని అడిగింది. ఏం అవ్వలేదు. అంగప్రవేశం జరిగింది, కొమ్మరిపోతుందా? ఇప్పుడు ఎంతమంది ఆడపిల్లలు పెళ్లి కాకముందు వాళ్ళు స్వయంతృప్తి కోసం అని వేళ్ళు లోపల చేసి యోన్ మార్గంలో స్టిమ్యులేషన్ కలిగించుకుంటారు. ఇక పురుషాంగం వెళితే వెళితే ఎంతో, అది కూడా అంతే. ఏమైపోతుంది? ఎంతమంది 170 మంది లే ఆడపిల్లలు వేలుతో యోని మార్గం పెట్టి జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేసుకుంటూ, క్లైటో స్టిమ్యులేట్ చేసుకుంటూ వాడు తృప్తి పొందుతారు. కిన్సే ఎంత విస్తృతంగా 1000 మంది మీద పరిశోధన చేసి 70% అమ్మాయిలు స్వయంతృప్తి అలవాటుకి లోనై ఉంటారు అని తేల్చిప్పారు. అంచేత అది చాలా కామన్. అది అబ్బాయి ఒకసారి ఏదో పెనట్రేట్ చేసినంత మాత్రాన విజయనాలు పెనట్రేట్ చేసిన ఏమైపోదు. అయితే ఆ పని చేయమని చెప్పడం కాదు, ఎందుకంటే అది వీరే పెడితే కడుపు రావచ్చు, సరిగ్గా ఆ టైంలో అన్నం విడుదలవుతుంటే. కానీ ఈ అమ్మాయికి ఏమి అవ్వలేదు అని చెప్పి అమ్మాయి తెలుసుకోవాల్సిందంటే నాకేం అవ్వలేదు అను ఐఎమ్ ఓకే, నాకేం అవ్వలేదు అనుకుంటే తన మనసును సరిపెట్టుకుంటే ఆ బాధ ఏముండదు. షీల్ బి ఆల్ రైట్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.